తారణ ఎలా ప్రకాశం తగులుతుంది, చంద్రుని యొక్క వెనక ద్వారానే ప్రకాశం తగులుతుంది. జన్మదినోత్సవాలు మనందరి మధ్యన చేసుకోవాలని కోరుతున్నాను. అంటే మనం కూడా ఉండాలి. నేను ఇంత వయసు ఉన్న వాళ్ళని, వారి కంటే ఒక 6-7 సంవత్సరాలు తప్ప పెద్దసారి గారు చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం రాజేసారి గారు వచ్చినాక 60 మంది అడ్మిషన్స్ వచ్చినాయి తాతయ్య. మరి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంతే పెరుగుతా ఒకసారి బిగ్ క్లాస్ మన పాఠశాల ఆత్మీయతని రాయచ ప్రభాకర్ గారి 83వ జన్మదిన సందర్భంగా మన పాఠశాలలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన మధ్యలో మరి వారి కుటుంబ సభ్యులు మరియు ప్రభాకర్ గారు కేకు కట్ చేయవలసిందిగా కోరుకున్నాము. మరి గత 6 సంవత్సరాల నుంచి మన పాఠశాలలో విద్యార్థులకి ఏ అవసరాలు ఉన్నా కానీ తన అవసరంగా భావిస్తూ మరి మన పాఠశాలకు అన్ని సమకూర్చినారు. మరి వారి 83వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ వేడుక జరుపుకుంటున్నాము. మరి వారు ఆయురారోగ్యాలతో 100 వసంతాలు చేసుకోవాలని మా పాఠశాల యాజమాన్యం తరఫున కోరుకుంటూ సుమనస్వి ఆతడు కార్యదీక్షడు నా
చదువు సంధ్యలందు చెలించు మీరేమో వైశకులుగా చేసి పలువురికి మంచి పాట చూపి ప్రభలు చిమ్ముడట్టి ప్రజల భానుడా వైశకులమునకు వరము మీరు ఆర్థిక ముగ సాయ మైచిక ముగ చేయ బీద సాధలకును బెంగలేక అభయమిచ్చునట్టి అమృతంపు మూర్తి అయి వైశకులమునకు వరము మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు కోరుచున్నారు. ధోరణిలు రాయంచ ప్రభాకర్ గారి 83వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష అయినటువంటి గవర్నమెంట్ పెద్దలు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవర్నమెంట్ రాజయ్య గారు ప్రభాకర్ గారు మన పాఠశాలను దత్తత తీసుకొని గత 3-4 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఏది కావాలంటే అది మరి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడక్కడ అడగడం వల్ల ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇక్కడ అడగకుండానే ఇస్తున్నారు. ఇవాళ మన పాఠశాల ఇంత గ్రీనరీగా ఇంత శుభ్రంగా ఇంత క్లీన్గా ఉందంటే వారి యొక్క సేవలే. మరి వారి యొక్క జన్మదినం ఇలా 83వ జరుపుకుంటాం. పేద పిల్లల మధ్య ప్లీజ్ సైలెన్స్గా ఉండాల్సి కోరుతా ఉన్నాను. పిల్లలు చాలా మంచి పిల్లలు. ఒక 2 నిమిషాల ఉపదినాన్ని ఎక్కడో కాకుండా వాళ్ళ బంధువుల మధ్య కాకుండా పేద పిల్లల మధ్య చిన్నారుల మధ్య ఇవాళ తన జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం. తను 83 కాదు ఇంకా 100-100 ఏళ్ళు జీవించాలని చెప్పి మీ దాదాపు మన పాఠశాలలో 120 మంది పిల్లలు ఉన్నారు. 131 మంది పిల్లల యొక్క ఆశీస్సులు వారికి ఉండి వారు నూరేళ్ళుగా మంచి జీవించాలని చెప్పి మన పాఠశాలకు ఇంకా ఎంతో సేవ చేయాలని ఎనలేని సేవ చేయాలని వాస్తవంగా పికప్ పాయింట్ గురించి మీకు తెలుసు. మన జిల్లాలోనే కాదు దాదాపు మన ఉమ్మడి జిల్లాలోనే పికప్ పాయింట్ అంతా అందరికీ తెలిసినటువంటిది. మరి అలాంటి పికప్ పాయింట్ పెట్టి ఎంతో మందికి సేవ చేస్తూ అదేవిధంగా పిల్లలకు పేద పిల్లలకు పుస్తకాలే కావచ్చు, ఇవాళ అనేక రకమైనటువంటి రీడర్సే కావచ్చు, తర్వాత ఇక్కడ స్టేజే కావచ్చు, ఏదైనా పిల్లలకి ఇది కావాలి అనగానే ఇవ్వడము మరి పెద్ద మనసుకు మరి ఎడ్యుకేషన్ తరఫున మరి ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తూ ఉన్నారు. ఇంకా భావి జీవితంలో ఇంకా మరి మన పాఠశాలకు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ పాఠశాల ఇంకా వసతులు చాలా ఉన్నాయి, వసతులు చేయాల్సిన కార్యక్రమాలు కూడా బాగున్నాయి. ఇప్పుడే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది, పిల్లల సంఖ్యకు అనుగుణంగా మరి వారు మనకు అనేక రకాల సహాయం చేస్తారని చెప్పి శుద్ధంగా కోరుకుంటూ ముఖ్యంగా ఆ పిల్లలు కూడా తను చేసినటువంటి సేవకు గుర్తుగా మెయిన్ కూడా ఎడ్యుకేషన్ తరఫున పిల్లలు బాగా చదువుకొని మంచి రిజల్ట్ పోయినసారి ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి వారికి మీరు ఒక కానుకగా అందించాలి. ఎందుకంటే వారు ఎంతో సేవ చేస్తారు పేద పిల్లలకు. ఎందుకు చేస్తారంటే పేద పిల్లలు చదువుకొని బాగుపడాలి, భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలి, మీరు కూడా మంచి పొజిషన్లో ఉంటూ మీరు కూడా ఒక ఎక్స్ స్టూడెంట్గా ఉంటూ ఈ పాఠశాలకు మరి ఏమైనా సేవ చేయాలని చెప్పి వారి యొక్క కోరిక. కాబట్టి ఈ చిన్నారుల మధ్య ఈ జన్మదినం జరుపుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ మరి అవకాశం తీసుకోకుండా వారి ఆరోగ్యం ఇంకా బాగా ఉండి 200 సంవత్సరాలు జీవించాలని చెప్పి వారికి మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకెన్నో జన్మదినాలు ఈ విధంగానే మా పిల్లల మధ్యలో మా చిన్న పిల్లల మధ్యలో చిన్నారుల మధ్యలో చదువుకునే పిల్లల మధ్యలో చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ. అలాగే మా పిల్లలకి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఒకటి షూస్ ఒకటి కొంచెం కావాలి. తర్వాత నా వాయిస్ లో అయిందమ్మా, ఐఎమ్ 83 నౌ, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఈవెన్ దెన్ ఐ ట్రైడ్ బై లెవర్ బెస్ట్ టు డూ సంథింగ్ ఫర్ ది స్టూడెంట్. దిస్ ఇస్ మై ఐడియా. యాక్చువల్లీ నేను హెడ్ మాస్టర్ గారితో మాట్లాడేటప్పుడు టెక్స్ట్ బుక్స్ లేవు, ఎడ్మిషన్స్ ఎక్కువైనాయి, టెక్స్ట్ బుక్స్ తక్కువైనాయి అంటే గవర్నమెంట్ ఇది సఫరింగ్ లేదంటే లేదు. నేనప్పుడు టెక్స్ట్ బుక్స్ అయితే ఇంపార్టెంట్ అనే ఉద్దేశం చేస్తా
టెక్స్ట్ బుక్స్ వాళ్ళు తెచ్చుకుంటాం, తర్వాత నోట్ బుక్స్ తెచ్చుకుంటాం, రిఫరెన్సెస్ బెంచ్ అన్ని కలిపి పిల్లలకి ఇద్దామని. నా జన్మదినం కొరకు కాదు తెచ్చింది, నా జన్మదినం అవసరం, నేను జరుపుకునేప్పుడు నాకు అవసరం కూడా లేదు. మా దగ్గర పనిచేసే పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళ వాళ్ళ మంచులు చేసుకున్నామని, కానీ పిల్లలు కట్ చేయాలి నాకు తీసుకుని ఏం చేసుకోవాలి అని ఉద్దేశం చేసి ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నాకు వేరే లేదు. తర్వాత జన్మదినం ఇంపార్టెన్స్ కాదమ్మా, దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ దట్ వాట్ టు వాంట్ హెల్ప్, అంతే తప్ప ఇంకేం కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ముఖ్యంగా తాతయ్య గారికి మాకున్నటువంటి పరిచయం 40 సంవత్సరాలని, అప్పటి నుంచి తక్కువ సమయం తీసుకున్నా కూడా ఈ పాఠశాలకు నేను వచ్చిన తర్వాత తాతయ్య గారు మొదటి సంవత్సరం దీన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు నన్ను ఒక ముల్లుగడ్డ పట్టుకొని పొడుస్తుండే ప్రతిసారి. ఒక పని ఆయన సంకల్పం చేసుకున్నాడంటే అది కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత వారికి నిద్ర ఉండదు, మమ్మల్ని నిద్ర పోదు. ప్రతిసారి ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ పక్క పండుగలకు ఫోన్ చేస్తారు, మనం ఫోన్ అయితే కూడా పక్కన ఫోన్ చేసి పోనీయమాట. అట్లాంటి సంకల్పం ఉన్న వ్యక్తి మరి తాతయ్య. ఆయనే ఇంతకాలం మనతో ఉండి మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నారంటే కారణం ఏం తెలుసా? ఆయన లోపల మీరు కనీసం 10% అన్న మిగతా ప్రజలకు ఉపయోగపడాలని, ఈ తత్వం మీకు రావాలని చెప్పి మిమ్మల్ని పట్టుకొని. తాతయ్యకు రావాలంటే 100 స్కూళ్ళు ఉన్నాయి జగిత్యాలలో. మన స్కూల్ ఎందుకు ఎంచుకున్నారు ఎవరికేం తెలుసా? ఎవరికి తెలుసు. ఒకసారి తాతయ్య ఇన్వైట్ చేయడం జరిగింది స్కూల్కు, జయశెట్టి రమణయ్య గారు రావడం జరిగింది. ఆ క్షణమే తాతయ్య డిసైడ్ అయ్యారు ఒక సంవత్సరం మటుకు నేను ఈ పాఠశాల అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పడం జరిగింది. అప్పుడు అటువంటిది సుమారుగా 7 సంవత్సరాలు. మీ అందరికీ తెలుసో తెలియదో గత సంవత్సరం తాతయ్య గారు అనారోగ్యం గురైనప్పుడు మరి వారి కూతురు మా అత్తమ్మగారు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు, పోతే చేతులు చేయి వేసుకొని వారి యొక్క మాట ఏమన్నారు తెలుసా? పిల్లల జాగ్రత్త, స్కూల్ జాగ్రత్త అన్నారు. నా ఆరోగ్యం ఏమవుతుందని అన్నయ్య చేతులు చేయి వేసుకున్నారు పిల్లల జాగ్రత్త. ఆ క్షణం కూడా ఆయన మర్చిపోకుండా. మీకు ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ టైము వారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి జీవన్ రెడ్డి గారికి నేను చెప్తే ఆయన నా మీద కోపానికి వచ్చి అరిసిడు. ఆయనను తగిలియాలంటే మీకు ఏమైనా తలక ఉందా అని అంటే అదే మాట వచ్చి నేను తాతయ్యకి చెప్పిన, అహే ఆయన గట్టనే అంటాడు నేను వస్తా అని చెప్పి వచ్చి ఆ రోజు దయాస్ మీద కూర్చున్నారు. మీరు గుర్తుందో లేదో మీకు. మరి మనకి ఇంత సహాయం చేస్తున్నప్పుడు తాతయ్యకు మన వంతుగా ఏమి ఇవ్వాలి? మనతో ఏమవుతుంది? ఒక ఎడ్యుకేషన్ అవుతుంది, అవునా? వారికి చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా మనం లైఫ్ టైంలో మర్చిపోయేటువంటి సహాయం తాతయ్య చేస్తున్నప్పుడు మనం కనీసం కొద్ది గొప్ప ఈ ఇయర్ అన్న 10/10 మనం సాధించి తాతయ్య గుర్తుపెయ్యాలి మనం. వినరా, ఆ క్రమశిక్షణ మీరు ఖచ్చితంగా, మీరు ఇప్పటి కాదు ఇంకొక సంవత్సరం ఇంకా 2 ఏళ్ళ కన్నా మీ నుంచి వస్తుందని చెప్పి తాతయ్య గారు చూస్తున్నారు. 7 సంవత్సరాలు ఆయన మన స్కూల్ పట్టుకొని ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంది? రేపు మారుతారు, ఎల్లుండి మారుతారని ఆయన ఎదురుచూపు. ఆ ఎదురుచూపును మనం నిజంగా ఆయన కళను సాకారం చేయాలి మనం. వినరా, ఆయన పోయినప్పుడు మనకు స్వీట్లు, కేకులు, పనులు, క్షీర్వాళ్ళు మన పెద్ద డబ్బా చూస్తున్నారా? అంటే ఇంతమంది పిల్లలు, వేల మంది పిల్లలున్నా కూడా మన పిల్లలకి ఇంత సహాయం చేస్తున్నందుకు తాతయ్యకు మనం నిజంగా ఈ పుట్టినరోజు చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేద్దామని అనుకున్నాం. వరుణదేవుడు మరి అది కూడా అవసరమే మనకు, కాకపోతే కొద్దిగా ఇన్కన్వీనియంట్లో జరుపుకోవాల్సి వస్తున్నది. ఎమ్మెల్యే గారు కూడా వస్తానికి బయలుదేరిన తర్వాత ఆయనకు ఒక ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల రాను అని చెప్పి ఫోన్ చేసిండ్రు. డిఓ గారు కూడా అదే పరిస్థితి, హైదరాబాద్ వెళ్ళింది ఎమర్జెన్సీలో, లేకపోతే ఇంకా ప్రోగ్రామ్ ఇంకా గ్రాండ్గా జరుగుతుండే. అయినా తాతయ్య బర్త్డే గురించి ఆలోచించలే, ఎప్పుడు మీ గురించి ఆలోచించారు. తాతయ్య నేను మళ్ళీ జగిత్యాలు చూడాలని అనుకున్నా అన్న టైంలో కూడా మీ గురించి ఆలోచించారు అంటే నిజంగా తాతయ్య ఇస్ అ గ్రేట్ పర్సన్. ఆయన గ్రేట్ పర్సన్ అని చెప్పి మనం చిన్నయ్య కాదైనా, ఆయన స్థాయిలో 10% మనం పిల్లలకు చేసిన, ఎదుటి వాళ్ళకి చేసిన
మనం చాలా గొప్పవాళ్ళమే. అంటే ఎంత గొప్పవాడే అనేది ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. తల్లిదండ్రులందరికీ ఒకటే విన్నపించుకునేది ఏంటంటే, ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు బాక్స్లో ఎలాగ స్నాక్స్ కానీ అవి పెడతా ఉంటారు, సో అందులో ఒక ఒక నాలుగు ఇడ్లీలు పెట్టే దగ్గర ఒక రెండు ఇడ్లీలు ఎక్కువ పెట్టుకుంటాయి. ఎందుకంటే అందరు పిల్లలు తెచ్చుకోలేరు స్నాక్స్, అలా తెచ్చుకోలేని వాళ్ళకు ఈ మిగిలినటువంటి రెండు ఇడ్లీలు వాళ్ళకు పెడితే చిన్నప్పటి నుంచే వాళ్ళకు సహాయం చేయడం అలవాటు అయిపోతూ ఉంటుంది. సో నాకు ఇన్స్పిరేషన్ మాత్రం, మొట్టమొదటి ఇన్స్పిరేషన్ మాత్రం పెట్టేడ్ పెట్టేడ్ అంటే తాతయ్య, మీరు అందరు తాతయ్య అని పిలుస్తూ ఉంటారు. సో మేము పెట్టేడ్ అని పిలుస్తూ ఉంటాం. సో సాని చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. సో సహాయం చేయడం ఎంత పెద్దది పెద్దది చేయక్కర్లేదు, ఎంత చిన్నగా చేసినా కానీ సహాయం తిరిగే వస్తుంది. అండ్ ఇంకోటి మనుషులను రెండు రకాలుగా విడదీశారండి, ఒకటి ఉన్నతులు అండ్ ఉత్తములు. సో ఉన్నతులు, ఉన్నతులు అంటే ఆర్థికంగా ఒక స్తోమత కలిగి ఒక ఒక లెవెల్లో ఉన్న వాళ్ళని ఉన్నతులు. ఇక్కడ ఉత్తములు అంటే సహాయం, ఉన్న దాంట్లో సహాయం చేసేవాళ్ళు ఉత్తములు. సో ఇక్కడ మా పెద్ద సైడ్ ఏంటంటే ఉన్నతులు అండ్ ఉత్తములు రెండు రకాలుగా తన తన దగ్గర ఉన్నటువంటిది అవతల వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి అన్న ఒకే ఒక దృక్పథంతో సార్ మొదటి నుంచి సేవ దృక్పథంతోనే ఉన్నారు. సో ఇది ఒకటే నేను అందరు చెప్పాల్సింది ఏంటంటే, ఒకటే పిల్లలందరూ చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచే అలవర్చుకుంటే అప్పటి వరకు మంచి పొజిషన్లో ఉంటారు. మా పెద్ద సార్ గారు చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం రాజేసార్ గారు వచ్చినాక 60 మంది అడ్మిషన్స్ వచ్చినాయి తాతయ్య, మరి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎంత మరి నెక్స్ట్ ఇయర్ ఇంకా దగ్గర 2 గంటల వరకు కూడా మేము స్ట్రెంత్ పెంచేలా చేస్తామని ఎంఎవో గారి గారికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు, మన మండల విద్యాధికారి అయినటువంటి గౌరవనీయులు అందరము ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సందర్భంలో అందరం సంతోషంగా ఉన్నాం. ఎందుకు సంతోషంగా ఉన్నామంటే మనం రాయించిన ప్రభాకర్ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా సంతోషంగా ఉన్నాం. మనమే కాదు, ఈ ప్రకృతి సంతోషిస్తుంది, పాఠశాలలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా రాయించే ప్రభాకర్ గారిని చూస్తున్నాయి. అంటే ప్రకృతి కూడా చిరుజాలతో ఈ విధంగా మనల్ని పలకరిస్తుంది. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యంతో ఈ యొక్క 83వ జన్మదినోత్సవం కంప్లీట్ చేసుకొని మన పాఠశాలలో 100వ శత జయంతి ఉత్సవం చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే మనకు 83 కాదు 84 85 86 99 100 ఇదే పాఠశాల కొనసాగాలని కోరుతున్నాం. కాబట్టి విద్యార్థులారా, ఈ పాఠశాల శేఖర్ సార్ చెప్పారు, నేను వచ్చినప్పుడు పాఠశాల పరిస్థితి చాలా ఈనాటి ఏయంగా ఉన్నటువంటి పరిస్థితులలో మన గౌరవనీయులు రాజ ప్రభాకర్ గారు ఈ పాఠశాల ఎవరిదో కాదు మనది, ఈ పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క అభ్యున్నతి కొరకు నేను పాట పాడతా, నేను దత్తత తీసుకుంటా. చంద్రశేఖర్ గారు నీకేం కావాలి అప్పుడు మేము ఎవరి మీద కానీ చంద్రశేఖర్ గారిని అడిగి, అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ను అడిగి, అప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టర్ని అడిగి ఈ పాఠశాల యొక్క రూపురేఖను మార్చినటువంటి గౌరవనీయులు మన ముఖ్య అతిథి రాయాజ ప్రభాకర్ గారు. ఈ పాఠశాలకు పెయింట్ వేయడం, సున్నం వేయించడం, ఇవి అభివృద్ధి కార్యక్రమాలు, పేద విద్యార్థులకు ఉచితంగా కొన్ని ప్రదానం చేయడము, బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, ఇతర యూనిఫామ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారంటే రాజ ప్రభాకర్ గారు గత 7 సంవత్సరాల నుంచి పాఠశాలకు నిజంగా నేను చాలా మీ యొక్క ప్రేమను అంటే ప్రార్థించే పెదవుగా కన్నా సహాయం చేసే చేతులే మిన్నట్టుగా మీరు మా విద్యార్థులకు మా పాఠశాల మీద మీరు ఇంత అభిమానంతో మీ కుటుంబ సభ్యులందరూ కూడా
మా పాఠశాల మీద ఇదే విధంగా ఉండాలని కోరుతూ, మీరు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా కూడా మీరు తప్పకుండా, నేను గత సంవత్సరం నేను పాఠశాలకు వచ్చినప్పుడు రాజ ప్రభాకర్ గారు నేను ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది మేడం. కలిసినప్పుడు ఆనాడు పరిస్థితి కదా ఇప్పటికి చాలా మెరుగైంది అంటే నిజంగా నాకు చాలా సంతోషం అవుతుంది. అంటే ఈ యొక్క మీ కూతురు చాలా బాగా చూసుకుంటున్నాను నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు పరిస్థితి చాలా ఇంత యాక్టివ్గా లేదు. అంటే ఇంత యాక్టివ్గా అంటే మీరు పుర్రోడు అవుతున్నారు. ఇప్పుడు మీరు పసిపిల్లల నుంచి కుటుంబ స్థాయికి వచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇదే విధంగా సంతోషంగా ఉండాలి. ఇదే విద్యార్థుల మన ఎప్పటికీ సంతోషం, మీ సంతోషం మా పేద విద్యార్థుల అందరం కూడా మేము స్టాఫ్ మీ బంధువులు అందరం కూడా మన ఎంఓ నారాయణ సార్ అందరం కూడా మేము రామలింగేశ్వర సార్ ఇదే విధంగా జన్మదిన ఉత్సవాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పాఠశాల జరుపుకుందాం సార్. తప్పకుండా మీరు ఎప్పటికీ మా పాఠశాల మరవకుండా ముందుకు సాగాలి. ఇంకా సమయం అసన్నమైనది. జమున మేడం ఎప్పుడు ఇస్తారో మైకి అనేది వాళ్ళు మనసు అనుకోవడం కూడా నాకు తెలుసు. కాబట్టి